యవన తమ్ములందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి యవన కాలమందు ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు లేదా ఆరు నిమిషాలు మీరు దేవుడు మాటలు వినడానికి దేవుడు కృపు చూపిస్తూ ఉన్నాడు సో యవన బిడ్డలందరూ కూడా ఆ వాక్యము లేదా ఆ మాటలు మమ్మల్ని బలపరిచినాయి అని వారు తెలియచేసిన స్పందనను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాటను మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం సో యవనస్సుల్లో చాలామందికి ఆశ ఉంటుంది ఆశ ఎక్కువ కోరిక ఆశ యవనలో యవన బిడ్డల్లోనే ఉంటుంది ఆ ఆశతో దాన్ని సాధించుకోవాలని లేదా దాన్ని పొందుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు అదే సేమ్ టైం వారు ఇంట్రెస్ట్ను చూపిస్తారు అదే సమయంలో వారు దాని విషయంలో పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తారు సో ఈరోజు యవన బిడ్డలు దేనిలో పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తున్నారంటే చాలామంది వందకి దాదాపు తొంభై శాతము వ్యర్థమైన దానివైపు ఆశ కలిగి ఉండి పట్టుదలతో దాన్ని చెయ్యాలి అని వ్యర్థమైన దానివైపు పరుగులెత్తుతున్న వారు ఆశతో ఎదురు చూస్తున్న వారు మనకు కనిపిస్తూ ఉన్నారు మేబీ ఒకవేళ మీరు వ్యర్థమైన దానివైపు పరుగులెత్తుతున్నారేమో అది మీరు పొందుకున్న సంతోషాన్ని ఇవ్వదు మేబీ తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వచ్చేమో కానీ శాశ్వతంగా అది సంతోషాన్ని మీరు పొందుకోలేరు సో బైబిల్ గ్రంథములు ఎవరైనా ఆశతో ఉన్నారా ఎవరైనా కోరికతో ఉన్నారా అని అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు కోరికతో ఉన్నాడు ఏం కోరికంటే యేసు ఎలా ఉంటాడో నేను చూడాలి అని కోరికతో వచ్చాడు అతని పేరు జక్కయ్య జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పన్నులు వసూలు చేసేవాడు సో తనలో మరి పుట్టింది కోరిక యేసుని చూడాలని కోరిక ఎప్పుడైతే ఆ కోరిక పుట్టిందో జీసస్ వెళ్తున్నప్పుడు అక్కడ ఆగిపోయాడు ఆగిపోయి తన పేరు పెట్టి పిలిచి రా నీ ఇంటికాడ భోజనం చేస్తానన్నాడు అసలు జక్కయ్యకి థ్రిల్గా అనిపించింది సంతోషముగా అనిపించింది ఎందుకంటే జక్కయ్యను అందరూ గౌరవించేవారు కాదు ఎందుకు గౌరవించేవారు కాదంటే అన్యాయంగా తీసుకునేవాడు అన్యాయంగా వసూలు చేసేవాడు అందుకని జక్కయ అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు కానీ జీజస్ మాత్రం జక్కయ్యను ప్రేమించాడు తన హృదయంలో ఉన్న కోరికేంటో తన హృదయంలో ఉన్న ఆశ ఏంటో దేవుడు గ్రహించాడు సో జక్క ఇంటికి వెళ్ళాడు జక్కె కుటుంబం అంతా మారిపోయింది మారు మనసు పొందాడు పవిత్రుడిగా ఉన్నాడు ఏసే కోసం బ్రతికాడు ఇది మనకు లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న సంఘటన సో జక్క నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మీరు దేవుని విషయంలో ఒక కోరిక కలిగి ఉంటే దేవుడు ఆధ్యాత్మికమైన విషయంలో పరలోక సంబంధమైన విషయం బైబిల్ విషయంలో ప్రార్థన విషయంలో దేవుడి పరిచర్య విషయంలో ఒక మంచి కోరిక కలిగి ఉంటే మీ విజన్ను దేవుడు నెరవేరుస్తాడు బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే ముందు నా పని చేయండి రా బాబు మీరు అప్పుడు మీ పని అన్నాడు సో యవన బిడ్డలుగా ఉన్న మీరు దేవుని పని ముందు చేస్తే దేవుడు మీ పనిని చాలా ఈజీగా చేసేస్తాడు ఎందుకంటే ఆయన సర్వమును చేయగలుగుతాడు మీకు ఒక ఆశ ఉండాలి జక్కె అయితే దేవుని చూసిన ఆశ మీరు ప్రార్థన చేయాలని ఆశ పవిత్రంగా ఉండాలని ఆశ ఒక సేవకుడు అవ్వాలనే ఆశ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఒక ఆశ పది మంది నడిపించాలి ప్రభు యొద్కనే ఒక ఆశ దేవుడి విషయంలో ఏ మంచి ఆశ మీలో ఉంటుందో దాన్ని దేవుడు ఫలభరితంగా మారుస్తాడు కోరిక అనేది పుట్టాలి మంచి ఆలోచన అనేది పుట్టాలి ఎప్పుడైతే నీ హృదయంలో మంచి ఆలోచన వస్తుందో దేవుడు ఆ విషయంలో నీకు మేలు చేసి నిన్ను ఆధ్యాత్మికంగా అదే రకంగా శారీరకమైన ప్లాట్ఫార్ము కూడా నిన్ను నీకు స్థిరమైనదిగా మారుస్తాడు ఇలాగూ దేవుడి పని చేసిన వారు లేదా దేవుని కోసం ఆశ కలిగిన వారు ఈరోజు ప్రపంచంలో ఉన్నతమైన సక్రమ మీద దేవుడు వారిని ఉంచాడు అంటే వారు భవిష్యత్తు నిలబడింది ఎవరి తమ్ములైన మీరు మీకు ఒక ఆశ ఉండాలి ఈ సా ఈ సమయం నుంచి ఒక విజన్ ఉండాలి అది దేవుడై ఉండాలి దేవుని సన్నిధై ఉండాలి పరిశుద్ధత అయి ఉండాలి పవిత్రతై ఉండాలి దేవునిని చూడాలి అనే ఒక ఆశ మీలో పుట్టాలని నేను ఆశపడుచున్నాను అటు యేసు ప్రభు వారు ఈరోజు యవన తమ్ములందరికీ కలుగు చేసి నడిపించనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామా ప్రభా యవన తమ్ములందరినీ చేతులకు అప్పగిస్తున్నాం వారిలో ఒక నిజమైన ఆశను పవిత్రమైన ఆశను మీరు పుట్టించి నేరు అక్కడ కొరకు వీరిని సిద్ధము చేయమని ఏ సునామని అడుగుచున్నాము పరమ తండ్రి ఆ తమ్ముళ్ళందరికీ మరొకసారి వందనాలు తెలియపరుసిన రేపటి దినాన్ని మరల మనం కలుసుకుందాం అంతవరకు ఆయన కృప మీకు తోడే ఉండునగాక ఆ గాడ్ బ్లెస్ యు